రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అసలు సెప్టెంబర్ మాసంలో వీరి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి దీని ఆధారంగా వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా వీరికి అనుకూలించే అంశాలేంటి ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి ఉన్న అదృష్ట ఫలాలు ఏమిటి అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు ఏ దేవత ఆరాధన చెయ్యాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అనగా గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి వలనే వారి యొక్క గోచార ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క గ్రహగతులు అసలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశిలో గురువు రాహువు ఉన్నారు గురువు వక్రించి ఉన్నాడు కర్కాటకంలో శుక్రుడు రవి బుధుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు కన్యరాశిలో రాశిలో ఉన్నాడు తులారాశిలో కేతువు సంచారం జరుగుతుంది ఇక కుంభంలో వక్రించిన శని ఉంది దీనివల్ల వీటికి వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీరి యొక్క గ్రహస్థితి ఆధారంగా రాశిలో రవి ఉండటం వలన రాశిలో రవి పద్నాలుగో తేదీ వరకు ఓన్ హౌస్లో ఉంటున్నాడు ఆ తర్వాత నుండి రెండవ స్థానంలోకి మారుతున్నారు దీనివలన వీరు ఏమనుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అంతేకాదు ఏ పని ప్రారంభించినా ఏ పని అనుకున్నా అది నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ముందుకు వెళుతుంది ఏ పని ప్రారంభించినా అది జరిగి తీరుతుంది అందులో సత్ఫలితాలు కూడా పొందుతారు వేరు ఇక సొంత హౌస్లో రవి ఉండడం వలన పద్నాలుగో తారీఖు నుండి రెండవ స్థానంలో మారడం వలన వీరికి ఏమనుకున్నా అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది వీరిది కాబట్టి ఏ పని ప్రారంభించినా నిరాటంకంగా నిస్సందేహంగా ప్రారంభించవచ్చు శుభ ఫలితాలే జరుగుతాయి అంతేకాదు ఈ మాసంలో వీరికి వీరు చేసే పనుల వలన పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు వీరు చేసే వృత్తి ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు సాంఘిక పరంగా కావచ్చు ఎందులోనైనా కానీ వీరు చేసే పనుల వలన పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి వీరి గ్రహస్థితి వలన అంతేకాదు వీరికి భూమి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా ధనయోగం సూచిస్తుంది సెప్టెంబర్ మాసంలో భూములు కొనుగోలు వలన కానీ అమ్మకాల వలన కానీ అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి కాంట్రాక్ట్స్ వలన కానీ వీరికి ధనయోగం అయితే ఉంది అదే విద్యార్థులైతే గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ రావడానికి చక్కని ఫలితాలు ఉంటున్నాయి ఏదేమైనా గవర్నమెంట్ పరంగా వీరికి రాబడి అనేది ఉంటుంది అది సబ్సిడీలు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు ఇతరత్ర ఏ విధంగానైనా ధనయోగం మాత్రం గవర్నమెంట్ నుంచి ఉంది చతుర్థ భాగ్యాధిపతి రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ భూమి మూలంగా వీరికి రాబడి ఉంటుంది అలాగే అష్టమంలో వక్రించి ఉన్నాడు కాబట్టి రీసెర్చ్ చేసేవారికి బాగుంది అష్టమంలో వక్రించి ఉన్నాడు కాబట్టి రీసెర్చ్ చేసేవారికి సమయం బాగుందనే చెప్పాలి రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి పీజీ ఇతరత్ర స్కాలర్స్ చేసేవారికి ఏ విధమైన రీసెర్చ్ చేసేవారికైనా సమయం బాగుంది ఫలితాలు వీరికి అనుకూలంగా ఉంటున్నాయి ఇక సప్తమంలో ఉన్న శని ఆరో స్థానంలోకి రావటం వలన వీరికి వివాహ సంబంధమైన విషయాలు అంటే వివాహం కానివారు వివాహాలు కుదుర్చుకున్నా వివాహ విషయాలు మాట్లాడుకున్నా వివాహ విషయాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా వివాహ సంబంధ విషయాలు దగ్గర వరకే వస్తాయి ఇక అంతా అయిపోయింది అనుకునే సమయానికి అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఇటువంటి ఫలితాలైతే గోచరిస్తున్నాయి సప్తమంలో శని ఉందందువల్ల కాబట్టి వివాహ విషయాలు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది లేదంటే కొన్ని రోజులు ఆగి ఆ ప్రయత్నాలు చేయటం మంచిది మొత్తం మీద వివాహాలు కుదిరిన వివాహాల గురించి నిర్ణయాలు తీసుకున్నా ఇక అంతా అయిపోయింది వివాహం ఒక్కటే బాకీ అనుకున్నా అవి అర్థాంతరంగా ఆగిపోవడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటివైతే జరుగుతున్నాయి వారికి సెప్టెంబర్ మాసంలో ఇక భాగ్యంలో రాహు ఉన్నాడు భాగ్యంలో రాహు ఉండటం వలన దగ్గరలో ఉన్న దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి ఏమంటే భాగ్యంలో రాహు ఉండటం వలన పితృదోషాలు ఏవైనా పితృకర్మల్లో సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి సమస్యలు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు దగ్గరలో ఉన్న లేదంటే దూరంగా ఉన్న దుర్గామాత ఆలయాల్ని సందర్శించాలి ఎక్కువగా దుర్గా ఆరాధన చేస్తూ ఉండాలి అంతేకాదు పితృకార్యాలు ఎక్కువగా చేపట్టాలి దాన ధర్మాలు చేయాలి ఇక పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్నందున వివాహానికి సంబంధించి వీరికి వచ్చే వాదనలు సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించడానికి శుక్రుడు మీకు సహాయంగా ఉంటున్నాడు వక్రించిన శని వలన వివాహం ఆగిపోవటం ఇటువంటివి జరిగినట్టయితే శుక్రుడు వలన వీరికి ఆ సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహానికి సంబంధించి వాదనలు ఏవైనా గొడవలు సమస్యలు ఉంటే అవి పరిష్కార దిశగా వెళతాయి శుక్రుడి తోడ్పాటు వలన అయితే సింహరాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేమంటే ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానీ కాంట్రాక్ట్స్ చేసుకునే విషయంలో కానీ సంతకాలు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చూసుకుని ఆ విధంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త పడాలి లేదంటే ఏదైనా అవకతవకలు జరిగి మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి మొత్తానికి సింహరాశి వారికి సెప్టెంబర్లో వక్రించిన శని వలన వీరికి వివాహానికి సంబంధించే సమస్యలు కానీ శుక్రుడి వలన వీరికి ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక భాగ్యంలో రాహు ఉండడం వలన మీరు ఎక్కువగా దుర్గామాతను ఆరాధించాల్సి ఉంటుంది అయితే ఫైనాన్షియల్గా వీరికి భూమి మూలంగా ఎక్కువగా కలిసి వస్తుంది అది భూములు అమ్మకాలు కొనుగోలు వలన కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కావచ్చు మొత్తానికి భూమికి సంబంధించి వ్యాపారాలు చేసేవారికి భూమూలకంగా వీరికి ధనయోగం అయితే ఉంది అంతేకాదు మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగుతుంది మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి భూమి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా కూడా మంచి ధనయోగం అయితే కనిపిస్తుంది ఇక ఏదైనా అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ ఇటువంటివి చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి ఇక మరిన్ని శుభ ఫలితాల కోసమే మీరు చేయవలసిన దేవతారాధన దుర్గామాత ఆరాధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్ళి అక్కడ తీపి వంటకాన్ని ప్రసాదంగా అందరికీ పంచవలసి ఉంటుంది ఎక్కువగా దత్తాత్రేయని స్తోత్రాలు చదవాలి ఏ పని చేసినా ఏ పని ప్రారంభించినా ముందు గణపతిని తలుచుకొని గణపతిని పూజించి ఆ పని ప్రారంభించాల్సి ఉంటుంది దేనివల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి